పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనుంటారన్న మీరు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? మీతో కలిసి అత్తారింటికి దారేది సినిమాలో ఆడిపాడిన సమంత వివాదంపై స్పందించరేంటి సార్? ఉదయం లేచింది చాలు, మహిళా సాధికారత, మహిళల రక్షణపై నోరు మెదపరేంటి కళ్యాణ్ గారు? ఓ ఫిలిం ఇండస్ట్రీతో పాటు అందరూ దుమ్మెత్తిపోస్తుంటే మీరు కిమ్మలరేంటి సార్? ఓహో, మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కాదనా? అలానే అనుకుందాం, కనీసం సాటి నటుడుగానైనా స్పందించాలి కదా, పొలిటికల్ మైలేజ్ రాదనా? పోని, ఒక మనిషిగానైనా ఖండించాలి కదా. కొండా సురేఖ, చంద్రబాబు శిష్యుడు రేవంత్ మంత్రివర్గంలో ఉన్నారనా? అసలు మీకంటే చిన్న నటులే చెంప చెల్లుమనే లాంటి జవాబులు చెబుతుంటే ఇంకా ఆలోచిస్తారేంటి పవన్? ఇండస్ట్రీలో టాప్ హీరో అయ్యుండి బాధ్యత గల పదవిలో ఉండి ఇంకా స్పందించవేమయ్యా? ఆడపిల్లకు అన్యాయం జరిగిందనే కారణంతో ఆనాడు పవన్ సుతుడు లంకని కాల్చిన చరిత్ర మనది. అలాంటిది ఆయన పేరు పెట్టుకున్న నీవు ఈనాడు మౌనంగా ఉండటానికి గల కారణమేంటి? స్వతహాగా విప్లవ భావజాలం ఉన్న నీవు మాట్లాడాలి, మాట్లాడి తీరాలి. మీలాంటి వారు ఖండిస్తేనే కదా పిచ్చివాకుడు వాగేవారికి అర్థమవుతుంది. డిప్యూటీ సీఎం అయిన మొదట్లో 9 నెలల నుండి కనిపించకుండా పోయిన అమ్మాయి కేసుని కేవలం 48 గంటల్లో ఛేదించేలా చేసి శభాష్ అనిపించుకున్నావు. ఆ ఒక్క కేసుతో ఆంధ్రాలో మిస్ అయిన మిగతా 30,000 మంది అమ్మాయిల తల్లిదండ్రుల్లో ఆశలు రేగాయి. కానీ రోజులు గడిచే కొద్దీ ఆశలు అడి ఆశలే అయ్యాయి. నీకు ఇండస్ట్రీ కష్టమూ తెలుసు, రాజకీయాల్లో అవమానాలు తెలుసు. తప్పుగా మాట్లాడితే చిన్న పెద్ద అని తేడా లేకుండా ఖండించాల్సిన సమయం ఇది.